సాంఘిక నాటకాలు ఎన్నో రాశారు అలాగే దెయ్యాల భూతాలు అంటూ కూడా కొన్ని రాశారు వాటికి ఏమైనా పర్సనల్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ రాయలేదు హారర్ హారర్ నేను రాయలేదు నేను దెయ్యాలి నేను రాయలేదు కానీ అదే మీకు మీరే ఇన్స్పిరేషన్ చిన్నతనంలో ఏదో జరిగింది అలాగా ఒకసారి ఇప్పుడు ఏం జరిగింది సార్ నేను రాసిన పుస్తకంలో రాశాలి ఓకే నేను ఈ మధ్యనే నాగావుడి నుంచి మంజీరే వరకు నాగావుడి అంటే శ్రీకాకుళం మంజీరా అంటే ఇక్కడ ఉంది మంజీరా నది నాగావడిలో మునకలు వేసిన వాడే కానీ మంజీరా నది ఎక్కడుందో అంత చూడలేదు ఎక్కడుందో మరి తెలియదు కానీ ఇక్కడ మంజీరా ఉంది ఆ నీడు మా ఇంటికి అదే వస్తాయి అదే అది అది తెలుసు కాబట్టి దాంట్లో రాశాను అంటే దయ్యాలు భూతాలు ఉన్నా ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ అదొక అనుభవం అప్పుడు అలా జరిగింది అది చెప్తే చాలా పెద్ద కదా అవుతుంది అంటే ఒక అర్ధరాత్రి వేళ ఒక ప్రాంతంలో దెయ్యాలు ఉంటాయని అంటారు అక్కడ రాత్రి రెండు గంటలకు ఏదో టెంట్ సినిమా టెంట్లో సినిమా చూసి నేను నా మిత్రుడు వస్తున్నాం దాహం వేసింది అక్కడేవో గుడిసెలు పెళ్ళి అవుతా సరే అక్కడ వెళ్ళి నీళ్ళు దాదాని వెళ్ళాం వెళితే వాడు అక్కడ ఎవడో ముసలాయన ఉన్నాడు అరటిపండు ఇచ్చాడు తినమన్నాడు నీళ్ళు ఇచ్చాడు ఆ పెళ్ళి డప్పులు డమారాలు అవుతున్నాయి అక్కడ ఏదో పెళ్ళి గోల అవుతూనే ఉన్నాయి అక్కడ ఈ నీళ్ళు తాగానే స్పృహ నిద్ర వచ్చిందో పడుకున్నాం సైకిల్ రెండు సైకిల్ మీద వెళ్ళి ఆ స్టాండ్ రెండు అక్కడ వేసేసి మళ్ళీ పొద్దున్న ఎనిమిది గంటలకు మెరుకు వచ్చింది మాకు నేను ఒక సవాల్ దెబ్బ మీద ఉన్నాను మా వాడు ఒక సమాధి మీద ఉన్నాడు విజయ చెట్లు ఆ ప్రాంతాల మా సైకిల్ అలాగే ఉన్నాయి మా జేబులో ఉన్న డబ్బులు అలాగే ఉన్నాయి ఒక్కసారి చూస్తే సూర్యుడు నలు మీదకి వచ్చేస్తున్నాడు రోడ్డు ఎక్కడో చాలా దూరంగా ఉంది ఇంత దగ్గరగా అలా అది ఏమిటో తెలియలేదు అది మా ఇంతవరకు తెలియదు అది దెయ్యాలు తీసుకెళ్ళాడు పడేసాయా లేదా వాళ్ళే దెయ్యాలు మాయమైపోయారా ఇది ఎవరిని అడిగినా తర్వాత మూడు నెలల పాటు మా అమ్మ మనిషి వైద్యుల్ని భూత వైద్యున్ని అందరూ తీసుకొచ్చి ఏవో కట్లు కట్టి అని చేసి తాయితలు కట్టి అని చేశారు కొన్నాళ్ళ పాటు భయం వేసేది బయటికి రావడానికి అందుకే తెలియలేదు దాన్ని ఎవరు ఏమి నిర్వహ ఇది దాన్ని ఇలా జరిగి ఉంటుందని ఎవరికి వాళ్ళు ఊహించుకునే అవి దెయ్యాలే అని కొందరు అలా జరుగుతూ ఉంటుందని కొందరు దెయ్యాలు తీసుకెళ్ళి పడియడం కాదు వాళ్ళే అలా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటాయి దెయ్యాలు అని అన్నారు మరి వాటి చూస్తే దెయ్యాలన్నాగా లేరు మామూలుగా ఉన్నారు చిన్న దీపాలు పెట్టుకుని కాకడాలు పెట్టినాయి పెళ్లి హడావిల్లో ఉన్నారు అందరూ అది నమ్మడానికి లేదు ఏంటో తెలియదు మరి అది జరిగింది జీవితంలో మళ్ళీ ఎప్పుడు జరగలేదు ఇప్పటికే నాకు కొన్నాళ్ళ పాటు భయం ఉండేది కానీ ఇప్పుడు పోయింది ఇంకా నేనే దెయ్యాల్లో తయారయ్యాను అంత నన్ను చూసి ఎవరైనా భయపడాలి కానీ నమ్ముతారా ఉన్నాయని కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మకం సార్ దేవుడు కనబడ్డు కాబట్టి దేవుడు ఉన్నాడు కనిపించాడు దెయ్యం ఉంది కనిపించదు అంతే ఏమన్న నాకు ఇది మా జీవితంలో జరిగింది దెయ్యం అంటే ఏమో చెప్పలేము ఒక్కొక్కరి నమ్మకాలు ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యన ఎవరో కుర్రాలు కొంతమంది వెళితే వాళ్ళు రాత్రి దెయ్యం పట్టిందని రక్కేసిందని పొద్దున మొహం అంతా ఇలా ఉంది కేకలు పెట్టి వాళ్ళు